లేచి పరి అనే లేచి ఏం చేయాలి అదే లేచి ఏం చేయాలి ఆయన మళ్ళీ లేచిన తర్వాత ఆయన సెలవు మీద ఉన్నదాన్ని ఎందుకు చూపిస్తావు నువ్వు అప్పుడు అవసరమా నేను ఎప్పుడో ఒకనాడు కాలు విరిగి బాధపడ్డా ఈవేళ మళ్ళీ నా కాళ్ళు వచ్చింది ఆ విరిగిపోయిన దాన్ని చూపించి నన్ను ఎందుకయ్యా ఫోకస్ చేస్తావు ఆయన మళ్ళీ లేచాడు అనుకున్నప్పుడు సిలవని ఎందుకు చూపిస్తాను అవసరమా చేత కాని వాడే పాప ఆయన సెలవు మీద పడ్డాడు ఆయన గమనించాల్సింది నువ్వు అది రాముడు చేత కానివాడు కాలే తన పరాక్రమాన్ని చూపించి రావణాసురుని మట్టి కరిపించి తను చూపించుకున్నాడు కృష్ణుడు చేత కానివాడైపోలా ఎదురు తిరిగిన వాడికి సమాధానం చెప్పి మరీ వెళ్ళాడు యేసుక్రీస్తు గురించి చాలా తక్కువ అంచనా వేశాడు ఏంటంటే ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన సిలివేసినటువంటి వాళ్ళందరినీ కూడా చంపేయచ్చు కదా వాళ్ళతో ఫైట్ చేయొచ్చు కదా చిరంజీవిలాగా బాలకృష్ణలాగా ఫైటింగ్ చేయొచ్చు కదా క్లైమాక్స్లో ఫైట్ చేస్తారు చూసావు అట్లాగా మరేంది ఫైట్ చేయలేదు మెదలకుండా వెళ్ళిపోయాడు ఆయన దేవుడు ఎలాగ అవుతాడు అలాంటి దేవుడు మాకెందుకు మా రాముడు చూడు ఎలా ఫైటింగ్ చేశాడు మా కృష్ణుడు చూడు ఎలా ఫైటింగ్ చేశాడు అని చెప్పి ఎగ్జాంపుల్ పోల్చాడు అక్కడ యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన ఆయన వచ్చిన పర్పస్ ఏందో దాన్ని నెరవేర్చాడు కారణం ఏంటనేది దాన్ని నెరవేర్చాడు తర్వాత మానవ మాతృలు ఎవరు చేయలేనటువంటి దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులు చేశాడు ఆయన దానిని బట్టి మనకు అర్థం కావట్లేదా ఆయన శిరువు మీద ప్రాణం పెట్టడానికి వచ్చాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏమీ చేయలేక కాదు ఆయన శిలువ ఎక్కింది ఆయన తలుచుకుంటే సర్వశక్తిమంతుడు ఆయన అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు సర్వం సాధ్యమైనటువంటి విషయాన్ని మనకి అంటే వీళ్ళు చూస్తున్న ప్రేక్షకులు కూడా అర్థం అవ్వాలి హైందు సహోదరుడికి దానికి సంబంధించినటువంటి బైబిల్ నుంచి రెండు మూడు ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను చూడండి యేసుక్రీస్తు గురించి ఆయన దైవత్వం గురించి ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఒకసారి పెడతాను చూడండి మార్కు సువార్త 4:35-41 కనుక మనం చూస్తే ఏముందో చదువుతానండి ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా శిష్యులతోటి వారు జనములను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న ధోనిలో తీసుకొని పోయిరి ఆయన వెంబడి మరికొన్ని ధోనిలు వచ్చిను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయాను ఏం జరిగిందంటే ఈ శిష్యులతోటి కలిసి ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకరోజు తుఫాను వచ్చింది పెద్ద తుఫాను వచ్చి అలలన్నీ కూడా ఎగిసి పడతా ఉండే వాళ్ళు ఉన్నటువంటి ఆ పడవ మీద పడవ నిండిపోతుంది నీళ్ళన్నీ వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చి పడవ నిండిపో మునిగిపోబోతుంది ఈయనేమో ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు పడవకి ఏం కాల నీళ్ళన్నీ వస్తుంది కానీ వాళ్ళకి ఏం కాల మనుషులకి ఏం కాల అయితే ఈయన ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు చూడండి అప్పుడు ఏం జరిగింది ఆయన ధోని అమరమ్మ తలగడ మీద నిద్రించుండను వారు ఆయన లేపి బోధ కూడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అండ్రి ఇక పాపం పడుకొని నిద్రపోతున్నటువంటి యేసుక్రీస్తుని ఇక వీళ్ళు వీళ్ళ ఆశ్చర్యంతో ఏంది ఇంతలా తుఫాను వస్తుంటే మునిగిపోతామేమో చచ్చిపోతామేమని భయం వస్తుంటే ఈయనేంది ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అని చెప్పి శిష్యులు ఆయన లేపుతారు ఏంది మేము ఇదైపోతుంటే మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాం అని చెప్పి అన్నప్పుడు అందుకే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి బిక్కిలు నిమ్మడం అప్పుడు వెంటనే యేసుక్రీస్తు లేచాడు లేచి నిద్ర నుంచి లేచి గాలిని గద్దించాడంట గాలిని గద్దించినప్పుడు ఏమైంది అది నిశ్శబ్దమై నిమ్మలమై ఊరకుండెను ఊరకుండమని సముద్రంతో చెప్పాడు సముద్రానికి ఆజ్ఞాపించాడు యేసుక్రీస్తు అలలన్నీ ఎక్కడ ఆగిపోయినాయి అంటే నిమ్మలంగా ప్రశాంతంగా బాగా భయంకరంగా మనకు ఒక్కొక్కసారి విపరీతంగా ఉరుములు మెరుపులతోటి వర్షం వచ్చి అది వెలిసిపోయిన తర్వాత వాతావరణం ఎలాగుంటుంది స్తబ్దుగా నిశ్శబ్దంగా అట్లా ఉంది భయంకరంగా వచ్చినటువంటి తుఫాను యేసుక్రీస్తు లేచి ఒక్కసారిగా గాలిని గద్దించాడు గాలికి ఆజ్ఞాపించాడు అలాగే సముద్రానికి ఆజ్ఞాపించినప్పుడు అవి అంత భయంకరంగా ఉధృతంగా ఉన్నటువంటి తుఫాను గాలి ఆగిపోయింది అలలు కూడా భయంకరమైన అలలు కూడా నిమ్మలంగా అన్నీ ఆగిపోయి శుభ్రంగా నిమ్మలంగా ప్రశాంతంగా ఉంది సముద్రం అని అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను ఎందుకు మీరు భయపడతారు నేను ఉన్నాను కదా
మీకేం కాదు, ఎందుకు మీరు అంత భయం, ఎందుకు మీకు నమ్మకం లేదా మీకు అని చెప్పి వాళ్ళని హెచ్చరించాడు. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనిలో ఒకడు చెప్పుకునిరి. ఇది చూడండి, అంటే ఏమనుంది ఇక్కడ, వాళ్ళు ఆశ్చర్యంగా ఉన్నారు. ఆ వెనకమాల ఉన్నటువంటి వాళ్ళు కూడా, చుట్టుపక్కల మిగతా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎవరైన ఈయన ఒక మాట చెప్పగానే గాలి ఆగిపోయింది, ఒక మాట గద్దించగానే సముద్రం కూడా అలలు ఆముదని ఎగిసి పడతా ఉన్నటువంటి అవల అలలు కూడా నిమ్మలమైన ప్రశాంతంగా ఉంది. ప్రకృతి ఈయన మాట ఉంటుంది, ఈయన ఎవరు అసలు, ఈయనకి ఇంత శక్తి ఆడి నుంచి వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రకృతి సృష్టి అనేది ఎవరి మాట ఉంటుంది, సృష్టికర్త యొక్క మాటే ఉంటుంది. సృష్టికర్త యజమాని కాబట్టి సృష్టి అనేది సృష్టికర్తకు లోబడింది. ఇక్కడ మనకు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, యేసుక్రీస్తు దేవుడు ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టి ఆయనకు లోబడి ఒక మాటతో గద్దించగానే అంతలో తుఫాను కూడా నిమ్మలంగా అయిపోయింది. మరి ఇంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యేసుక్రీస్తు ఆ శిలువ మీదకి ఆయన ఎక్కిస్తూ ఉంటే వాళ్ళని ఎదుర్కోలేడా? వాళ్ళని ఎదుర్కోలేక చేతగాక వెళ్ళి శిలువ మీద ప్రాణం పెట్టాడంటారా? ఆలోచించండి మీరంతా ఒకసారి. ఇంకో సంఘటన చూద్దాం చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 24 నుంచి 32 వచనాలు మనం చూస్తే, అప్పటికి ఆ దోనె దరికి దూరమునుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. శిష్యులు పడవలో వస్తూ ఉన్నప్పుడు దూరంగా ఒక ఆకారం కనపడింది వాళ్ళకి. ఆకారం నీటి మీద నడుచుకుంటా వస్తుంది ఆకారం అనేది. వీళ్ళకి అర్థం కాలే, ఆయన దూరంగా ఉన్నాడు కాబట్టి గుర్తుపట్టలే వీళ్ళు. యేసుక్రీస్తు అనుకోలే, ఏదో భూతం వస్తుందిరా బాబు, ఇంకేముంది మనల్ని చంపేసిద్దేమన్నట్టుగా వాళ్ళు భయపడతా ఉన్నారు, గడగడ వణుకుతూ ఉన్నారు. దూరంగా ఒక ఆకారం అనేది సముద్రం మీద నడుచుకుంటా వస్తూ ఉంది. సముద్రం మీద నడవటం ఏంది అది, అసలు ఎవరికైనా సాధ్యం? అది నీటి మీద నడవటం అనేది మానవ మాత్రులకు సాధ్యమా? తర్వాత చూడండి, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడుకునని వారితో చెప్పాను. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి చెప్పాడు, అంత దూరానున్న నేనే, ఇలా మీరు భయపడగాకండి నేనే అని చెప్పేసి మీరు ఏం భయపడొద్దని చెప్తున్నాడు. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వే అయితే మరి నేను కూడా నీ దగ్గరకు రావాలనుకుంటున్నా, నీటి మీద నేను కూడా నీటి మీద నడుస్తూ నీ దగ్గరకు రావాలనుకుంటున్నా, నాకు శక్తిని చూద్దాం అని అన్న. అప్పుడు ఆయన రమ్మన్నాడు. సరే రా అన్నాడు. పేతురు దోణి దిగి వేసిన వద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచింది కానీ గాలిని చూచి, నీళ్ల మీద నడిచాడు కాదు, దూరం కొంత దూరం వచ్చాడు. యేసుక్రీస్తు చెప్పాడు సరే రా అటైతే అన్నాడు. వచ్చాడు, సగం దూరం వచ్చాడు. రాగానే ఏమైందంటే ఒక్కసారిగా గాలి తోలింది. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. అది వస్తూ ఉన్నాడు, వచ్చేవాడు మెదలకుండా రావచ్చు కదా, నాకు ఎదురుగా ఏసయ్య ఉన్నాడు, నాకేం భయం లేదు, ఎంత తుఫాను వచ్చినా ఎంత గాలి వచ్చినా అని చెప్పి ధైర్యంగా ముందుకు రావచ్చుగా. కాస్త దూరం వచ్చాడు, అంతలాగా బలంగా గాలి వీచింది, అమ్మో నేను మునిగిపోతానేమోనని చెప్పేసి డౌట్ పడ్డాడు. ఆ డౌట్ ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో అప్పుడు మునిగిపోవటం మొదలు ప్రారంభించాడు. అప్పుడు దా బాగానే నడిచాడు సముద్రం మీద. మనసులో ఎప్పుడైతే ఆ చిన్న గిలి అనుమానం సందేహం అనేది వచ్చిందో మునిగిపోతానేమోనని వెంటనే మునిగిపోవటం ప్రారంభించాడు. అదే విశ్వాసం అనేది విశ్వాసులకి స్ట్రాంగ్గా ఉండాలి. అల్ప విశ్వాసం అనేది ఉండకూడదు. అల్ప విశ్వాసం అనేది ఉంటే కార్యాలు జరగవు, దేవుని కార్యాలు మన జీవితాల్లో. ఈ సంఘటన ద్వారాగా ఆ గొప్ప సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మన జీవితంలో దేవుని గొప్ప కార్యాలు జరిగించాలి అని అంటే మనం దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి తప్ప అల్ప విశ్వాసాన్ని కలిగి ఉండకూడదని దేవుడు ఈ సంఘటన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ అని అతనితో చెప్పాను. చూడండి, వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగిన, అప్పుడు మళ్ళీ వేసుకుని చేయి పట్టుకొని లేవదీసి ఆయనతో పాటు నడిపించుకుంటా వచ్చి ధోని పడవ ఎక్కారనమాట. ఇది దీనిని బట్టి మనకేమర్థమవుతుంది, నీటి మీద నడిచేటటువంటి శక్తి మానవులకు ఉంటుందా? చిన్నజీఆర్ గారు నీటి మీద నడవగలుగుతారా మానవులు, సాధారణమైనటువంటి మానవులు? లేదు, ఎవరైనా సరే మీ గ్రంథాల్లో ఆ విధంగా నీటి మీద నడిచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు దేవుళ్ళకి పూజించేటువంటి వాళ్ళు, ఉదాహరణకి రాముడు ఉన్నాడు, నీటి మీద నడవలేక కోతుల చేత వంతెన కట్టించుకొని ఆ వంతెన మీదగా నడుచుకుంటూ వెళ్ళాడు.
తన భార్యను తీసుకొచ్చుకోవడం. కంపేర్ చేసావు కదా మా రాముడు వీరుడు సూర్యుడు మీ యేసుక్రీ అంటే యేసుక్రీస్తు సిలువులో ఎందుకు చేతగాని వాడై పడిపోయాడు అని చెప్పి కంపేర్ చేసావు కదా, అందుకని నేను వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తాను. సముద్రం మీద అవలీలగా నడుచుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు, కానీ రాముడు నడవలేక కోతుల చేత వంతెన ఒకటి కట్టించుకొని ఆ వంతెన మీదుగా నడుచుకుంటా అవతలకి వెళ్ళి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీకు? యేసుక్రీస్తు చేతగాని వాడైతే ప్రకృతి ఎలా లోబడింది? గాలిని సముద్రాన్ని గద్దించగలను ఎందుకు ఆగిపోయినాయి? చెప్పాల సమాధానం. సముద్రం మీద అవలేలగా నడుచుకుంటా ఎలా వచ్చాడు? తారు రోడ్డు మీద నడిచి వచ్చినట్టుగా ఎలా నడిచి రాగలిగాడు యేసుక్రీస్తు? ఇలా ఇంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడికి ఆఫ్టర్ ఆల్ సిలువు మీద ఎక్కించడానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎదుర్కోలేడా? వాళ్ళతో ఫైట్ చేయలేడా? వాళ్ళు ఏమీ చేయలేడా? ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తుని పట్టుకోవడానికి సైన్యాధిపతి మల్కు వచ్చినప్పుడు మల్కు చెవు తెగ నరుగుతాడు ఎవరు పేతురు, అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ఆ చెవు తీసి పాపాయనగా అతికెత్తాడు, అతికిచ్చి పేతుర్ని గద్దిస్తాడు. పేతుర్ని గద్దిస్తాడు, నేను తలుచుకుంటే లక్షల సమూహం దేవదూతల సమూహం వచ్చి నా ముందు నిలబడదా అంటాడు, నాకు రక్షణగా నిలబడదా అంటాడు. అట్లాగా ఆయన సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు, సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమయ్యేది ఏది లేదు. ఆయన పట్టుకొని మీరు ఈయన చేతగాలేదు, తనను తాను రక్షించుకోలేదు, మనల్ని రక్షించుతాడు, తనను తానే రక్షించుకోలేకపోయాడు అని ఈ మాట్లాడుతుంటే చిన్నపిల్లకాయలు ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి వీళ్ళని చూస్తే నవ్వు వస్తుంటుంది నాకు ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా. ఎందుకు పనికిరాని సన్నాసులు, కొంచెం కూడా జ్ఞానం అనేది లేదు అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత ఆయన ఎలాగా పౌలు దర్శనం ఇచ్చాడు చూడండి ఒకసారి చదువుదాము. అది కూడా అపోస్తల కార్యంలో 9:1-6 మనం చదివితే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైను స్త్రీలనైను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. పౌలు మొదట క్రైస్తవుడు కాదు కదా అతను, అతను ఈ క్రైస్తవులు అంటే చాలా కోపం ఆయనకు, కాబట్టి వీళ్ళందరిని చంపడానికి ఈ క్రైస్తవుల్ని చంపాలి అన్నటువంటి ఉద్దేశంతో దమస్కులో ఉండారు, వాళ్ళని తీసుకొచ్చి చంపాలన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొని అరెస్ట్ వారెంట్ తీసుకొని బయలుదేరాడు అనమాట. బయలుదేరినప్పుడు వెళ్తూ ఉన్నాడు, అయితే వెళ్తూ ఉండంగానే మార్గ మధ్యంలో ఏమైంది, పౌలు ఒక్కడే కాదు ఇంకా అతనితో పాటు ఉన్నారు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా కూడా, అయితే ఇతను పోతూ ఉన్నప్పుడు ఒక్కసారి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినేను. ఈ పౌలు వెళ్తూ ఉన్నాడు దమస్క మార్గానికి, ఆ ఊరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి అకస్మాత్తుగా అతని చుట్టూ ఒక గొప్ప వెలుగు అనేది కమ్మింది. ఆ వెలుగు ఎప్పుడైతే అతన్ని చుట్టుముట్టిందో కింద పడిపోయాడు, నేల మీద పడ్డాడు. నేల మీద పడిన వెంటనే ఒక స్వరం ఆయనకి వినపడతా ఉంది. ఏంటి ఏమంటున్నాడంటే, సౌలా సౌలా నన్ను నేల హింసించుంటివి అని చెప్తున్నాడు. అదేంది ప్రభువా నువ్వు ఎవరు అని చెప్పి అడిగాడు ఆయన నేల మీద పడిపోయి, అంటే ఆ వెలుగును చూడలేకపోయాడు ఆయన నేను నీవు హింసించున్నటువంటి యేసుని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా మనం గమనించాల్సింది ఏంటంటే, క్రైస్తవులను హింసించుచుంటే అది యేసుక్రీస్తుని హింసించినట్టే చెబుతున్నాడు చూడండి ఇక్కడ. నీవేళ నన్ను హింసించుంటివి అన్నాడు. తన యొక్క భక్తుల్ని ఈ ఎవరైతే హింసిస్తూ ఉంటారో అది ఆయన్ని హింసించినట్టుగానే ఉంటుంది. ఖచ్చితంగా ఆయన అన్ని చూస్తూ ఉంటాడు, అన్ని గమనిస్తూ ఉంటాడు. తగిన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఎవరికి ఎలా తీర్పు తీర్చాలో అలా తీరుస్తాడు. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపుబడునని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు అనుకోవడానికి లేదట, ఎందుకంటే ఒక గొప్ప ప్రకాశవంతమైనటువంటి వెలుగు, కళ్ళతోటి మనం చూడలేనటువంటి ఒక వెలుగు అనేది కమ్మింది అక్కడ పౌల్ని, క్రైస్తవులను చంపడానికి బయలుదేరినటువంటి పౌల్ని మార్గ మధ్యంలో ఒక గొప్ప వెలుగు అనేది కమ్మింది.
ఆ వెలుగును చూడలేకపోయాడు అతను, పౌలు చూడలేకపోయాడు, స్వరాన్ని అన్నాడు. ఆయన ఏమీ చేయక్కర్లా, అసలు ఆయన ఆయన వెలుగునే చూడలేకపోయారు. ఆయనకి ఫైటింగ్ చేయాల్సిన అవసరం కూడా రాముడు కృష్ణుడిలాగా. ఆయన గొప్ప వెలుగు, ఆయన ఆ వెలుగుని చూడలేకపోయారు, కళ్ళు పోయినాయి. ఎవరికి? పౌలకి. ఆ వెలుగును చూడలేక కళ్ళు పోయినాయి. ఇంక ఫైటింగ్ దాకా కూడా అవసరమా? ఇదే అదే కామెడీగా ఉంటుంది, వీళ్ళు హాస్యాస్పదంగా ఉంటాయి వీళ్ళ మాటలన్నీ కూడా. వీళ్ళు బైబుల్ చదవరు కదా, బైబుల్ చదవరు. ఎవడో మత ఉన్మాది వాగినటువంటి ఆ టీవీలో ఆ వీడియోల్లో ఉన్నటువంటి మాటలు, తప్పుడు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాసినటువంటి తప్పుడు పుస్తకాల్లో మాటలు పట్టుకొని నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటారు. ఇది పాపం చిన్నజీఆర్కి ఈ విషయాలన్నీ తెలియదు. యేసుక్రీస్తుని చాలా తక్కువ అంచనా చేశాడు. బైబుల్లో కనుక చూస్తే ఆయన దైవత్వాన్ని ప్రదర్శించాడు, మానవత్వాన్ని ప్రదర్శించాడు, మనిషిగా జీవించాడు, దేవుడిగా కూడా ఆయన ఏంటనేది చూపించాడు, నిరూపించాడు, తన దేవుణ్ణని నిరూపించాడు. చాలా సంఘటనలు అలా చెప్పుకుంటా పోతే బోల్డెన్ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు అంటే ఒక సామాన్యమైనటువంటి ప్రవక్త, ఏదో మనలాంటి మనిషి, ఒక పుణ్య పురుషుడు అనుకోవడానికి లేదు. ఈజ్ గాడ్, దేవుడు ఆయన, మహాదేవుడు యేసుక్రీస్తు. ఆయన ఇష్ట ప్రకారంగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన పాపాలన్నిటి కూడా ఆయన భుజాన్ని వేసుకొని ఆయన మోసాడు. మన అప్పు ఆయన చెల్లించాడు, దానికి ఇష్టపడి వచ్చాడు, చేశాడు, ప్రాణత్యాగం చేశాడు, రక్తం చిందించాడు, మన పాపాలన్నింటి తీసేశాడు. అలాంటిది ఆయన పట్టుకొని మీరు ఆయన చేతగాక చేతగాని వాడే సిలువ మీద పడ్డాడు అని చెప్పేసి మాట్లాడటం అనేది హాస్యాస్పదం.